హ్యాపీ రిజరెక్షన్ డే, హ్యాపీ ఈస్టర్ టు ఆల్ ఆఫ్ యూ. ప్రభు మనకు అనుగ్రహిస్తున్న ప్రతి దినము దేవుని వాగ్దానాల నుండి ఒక వాగ్దానం ధ్యానం చేస్తున్నాం. నేటి వాగ్దానంగా మనం తీసుకున్నటువంటి లేఖన భాగము యెషయా 51:11-12 వచనాలు ధ్యానం చేసుకుందాం. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును, నేను నేనే మిమ్మల్ని ఓదార్చువాడను. దుఃఖము నిట్టూర్పు నేను తొలగిస్తాను, నేను నేనే నిన్ను ఓదార్చువాడు. ఐ విల్ కంఫర్ట్ యూ అంటున్నాడు. సో హీ విల్ రిమూవ్ సంథింగ్ అండ్ హీ విల్ రీప్లేస్ సంథింగ్. వాట్ గాడ్ ఈస్ గోయింగ్ టు రిమూవ్ ఫ్రమ్ అస్, మన యుద్ధ నుండి కొన్ని తీసివేస్తా అన్నాడు, కొన్నిటిని ఇస్తా అంటున్నాడు. ఏమి తొలగిస్తాట మన యుద్ధ నుండి? దుఃఖము నిట్టూర్పు. కొన్ని సమస్యలు, కొన్ని శోధనలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని శ్రమలు ఎదురైనప్పుడు ఎంతటి వారికైనా దుఃఖం కలుగుతుంది. పైకి నవ్వుచుండినను వారి హృదయంలో దుఃఖముండునని సామెతలో రాయబడింది. పైకి నవ్వుతూ కనబడతారు చాలామంది, కానీ వారి గుండెల్లో ఎంతో దుఃఖం దాచుకుని ఉన్నారు. హృదయంలో ఉన్న విషయాలను చూసేవాడు దేవుడు. మనుషులు పైరూపాన్ని చూసి మోసపోతారు. వీళ్ళు హ్యాపీగా ఉన్నారులే, వీళ్ళకి ఏ కష్టాలు లేవనుకుంటారు. వాళ్ళు బాగా నవ్వుతూ ఉన్నారులే, వారు చాలా సరదాగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇబ్బందులే లేవనుకుంటారు. కానీ ఒకడు నవ్వుచుండినను వారి హృదయంలో దుఃఖం ఉండవచ్చును అని రాయబడింది. మానవ హృదయంలో ఉన్నటువంటి కలవరము, బాధ, వేదన, మనసులో ఉన్న భారాన్ని ఎవరు చూడలేరు. దేవుడు మీ హృదయాన్ని, మీ ఆత్మలో ఉన్న విషయాలను చూడగలిగిన వాడు. మన హృదయాన్ని ఎరిగిన దేవునికి మనల్ని మనం సమర్పించుకుందాం. ఆయన ముందు సరెండర్ అవుదాం, ఆయనకి లోబడదాం, విధేయులవుదాం, ప్రార్థిద్దాం. ప్రభువా, నా హృదయాన్ని ఎరిగినవాడు, నా జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటన నీకు తెలిసే ఉన్నది. మేము ఎదుర్కొంటున్న ప్రతి శ్రమ, శోధన, ఇబ్బందులను ఎరిగిన దేవుడు నాయన, మా దుఃఖమును నిట్టూర్పును తొలగిస్తా అన్నావు. అలాగే మాకు సంతోషమును, సమాధానం దయచేస్తాన్నావు. మాలో ఉన్న ఈ దుఃఖము, నిట్టూర్పు తీసివే ప్రభువా అని ప్రార్థించండి. యోహాను సువార్త 20:15 తెల్లవారుజామునే ఒక తోటలో ఒక స్త్రీ ఏడుస్తూ ఉంది. అందుకు ప్రభు ప్రత్యక్షమై, పునరుద్ధరణడే తిరిగి లేచిన ఆదివారం ఉదయకాలం, ప్రభు అంటాడు, ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరు నీ వెతుకుచున్నావు? ఈరోజు నీతో, నాతో, ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డతో ప్రభు చెప్పేది, ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు? నువ్వు ఏడవడానికి గల కారణమేంటి? నువ్వు ఎవరిని వెతుకుచూ ఏడుస్తున్నావు? మనం ఎందుకు ఏడుస్తున్నామో ఆయనకి తెలుసు, ఎవరిని వెతుకుచున్నామో కూడా ఆయనకి తెలుసు. కొందరు ధనాన్ని వెతుకుచు, ధనం దొరకలేదని ఏడుస్తూ ఉన్నారు. కొందరు శరీర కోరికలు తీర్చుకోవాలని వెతుకుచు, అవి దొరకలేదు, అందలేదని వాటి కొరకు ఏడుస్తున్నారు. మరికొందరు ఆస్తిని సంపాదించాలని, భూమిని కానీ ఇళ్లను కానీ సంపాదించుకోవాలని ప్రయత్నం చేసి అవి దొరకనందుకు ఏడుస్తూ ఉన్నారు. ఈ లోక సంబంధమైనటువంటి భావి భవిష్యత్తు కొరకు యవనస్తులు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, వారంతా వాటిని వెతుక్కుంటూ అవి దొరకనందుకు ఏడుస్తూ ఉన్నారు. ఉద్యోగం దొరకనందుకు కొందరు ఏడుస్తుంటే వ్యాపారం ముందుకు సాగట్లేదని ఏడుస్తున్న వారు మరికొందరు. నేను అనుకున్నవి సాధించలేకపోతున్నానని ఏడుస్తూ ఉంటే మరికొందరు, నా కలలు నెరవేరలేదే అని ఏడుస్తూ కూర్చున్న వారు ఎంతోమంది. ఈ లోకంలో ప్రభు ప్రతి వ్యక్తిని అడుగుతున్నాడు, ఎందుకు ఏడ్చుచున్నావు? నీ ఏడుపు గల కారణమేంటి? ఐహిక విచారం కలిగి భూ సంబంధమైన వాటి కొరకే నువ్వు ఏడుస్తూ ఉంటే ఈ లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగు చేయను. అందుకే చూడండి, చాలామంది కొన్ని విషయాల కొరకు బాధపడి బాధపడి తర్వాత ఆత్మహత్యలకు పరిగెడుతూ ఉంటారు. ఆత్మహత్య చాలా భయంకరమైంది. జీవితంలో బ్రతికుండి ఏదైనా సాధించగలవు, చనిపోయాక ఏమీ సాధించలేవు. ఎక్కడికి పోతావో నీకే తెలియదు. ఆత్మహత్య అనేది నీ సమస్యలకు పరిష్కారం కాదు, కాదు, కాదు అని ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమన్నా కావచ్చు, దానికి పరిష్కారం ఆత్మహత్య కాదు. ఆలోచన వదిలే. ఆ దురాలోచన ఎవరిలో ఉందో ప్రభు చెప్తున్నాడు, ఇప్పుడే వాటిని విడిచిపెట్టవు. ప్రభు మారువేషంలో ఆ తోటలో ఉన్నటువంటి ఆ స్త్రీ వెతుకుచూ ఏడుస్తూ ఉండగా, ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ప్రభు అడిగాడు. దానికి ఆమంటుంది, తోటమాలి అని అనుకుందట ప్రభువే. కానీ తోటమాలి అని అనుకుని, అయ్యా నా ప్రభును నువ్వు ఎక్కడుంచావు? ఎక్కడ మరో దగ్గర ఎక్కడ నువ్వు సమాధి చేస్తుంటే చెప్పు, నా ప్రభును నేను ఎత్తుకొని వెళ్ళిపోతాను, నేను అందుకే ఏడుస్తున్నాను. ఏమి ఎవరి కోసం ఏడుస్తుంది? ప్రభు కొరకు. ఎవరిని వెతుకుచున్నది? ప్రభుని వెతుకుచున్నది. ప్రభు ఆ మాట విని ఎంతో సంతోషించి ఉంటారు కదా. బైబిల్ వాక్యం సెలవిస్తుంది, ఆయన రాజ్యము, నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి, మీ అక్కర్లను నేను తీరుస్తాను అంటున్నాడు దేవుడు. ఆయన రాజ్యమును, నీతిని వెతికేవారుగా మనం ఉండాలి.
ఈరోజు ప్రభు నిన్ను నన్ను అడుగుతున్నాడు, ఎవరిని వెతుకుచున్నావని. మనం చెప్పాలా, ప్రభు నీ రాజ్యమును వెతుకుచున్నాను, నీ సన్నిధిని వెతుకుచున్నాను, నీ సన్నిధిలో గడపాలని, నీ చిత్తం చేయాలని, నిన్ను సంతోషపరచాలని నేను ఆశిస్తున్నానట్లయితే మీ జీవితంలో ఉన్న ప్రతి అవసరము ప్రభు తీర్చేయగలడు. అందుకే ఆయన్ని వెతుకు వారికి ఏ మేలు కొదవై ఉండదు. అందుకే దేవుని వాగ్దానం జ్ఞాపం చేసుకోండి. యెషయా 51:11-12, మీ దుఃఖమును నిటూర్పును తొలగిపోవును, నేను నేనే మిమ్మల్ని ఓదార్చువాడను. ఆ మరియను దేవుడు ఓదార్చాడు. ఆఖరికి ప్రభు పిలిచాడు మరియా అని. వెంటనే ఆమెకి ఎక్కడ లేని ఓదార్పు కలిగింది. ప్రభుని, నా ప్రభువ, బోధకుడా, రక్షకుడా అని ప్రార్థించి మీరేనా, మీరు కాదనుకున్నాను. ఆమె దుఃఖం క్షణంలో ఎగిరిపోయింది, ఎక్కడ లేని ఆనందంతో సంతోషంతో నింపబడింది. ఈ వాగ్దాన్ని ధ్యానిస్తూనే ఒక చిన్న కీర్తన పాడుకుందాం. మీలో అనేక మంది దుఃఖంతో నిటూర్పుతో ఉన్నటువంటి నా సహోదర సహోదరి, ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థించండి. మీ కుటుంబాలు, మీ జీవితాలు ఓదార్చబడి, మీకున్న దుఃఖము నిటూర్పు తీసివేయబడి, దేవుని కృపలో మీరు ముందుకు సాగే ఆ ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాన్ని మీరు పొందుదురుగాక. ఎందరు నమ్ముచున్నారు, మీలో ఉన్న దుఃఖాన్ని నిటూర్పును ప్రభు తొలగించగలడని, మీకు ఆయన ఆదరణ అనుగ్రహిస్తాడని? ఎస్, నేను నమ్ముచున్నాను. దేవుని వాక్యం సెలవిస్తుంది, తప్పక విశ్వసించిన మీ జీవితాల్లో ఈ అద్భుతం జరుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన నా ప్రియ తండ్రి, అయ్యా, మీరు సెలవిచ్చిన రీతిగా మీ వాగ్దానాన్ని మా పట్ల నెరవేరుస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా దుఃఖము నిటూర్పును తొలగిపోతుందన్నావు. ఎవరైతే నిటూర్పుతో దుఃఖముతో ఏడుస్తూ ఉన్నారో వారికి ఉన్నటువంటి దుఃఖమును ఇప్పుడే తీసివేసి, వారి హృదయంలోని దిగులు వేదన తొలగించి, వారికి సమాధానమును నెమ్మదిని అనుగ్రహించండి. వారిని ఆదరిస్తానని వాగ్దానం చేశారు. యు ఆర్ గోయింగ్ టు కంఫర్ట్ ఆల్ ఆఫ్ అస్ ఫాదర్ గాడ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేస్. యూ షాల్ గివ్ అస్ జాయ్. అయ్యా, గొప్ప సంతోషాన్ని అనుగ్రహిస్తున్నారు. రక్షణ ఆనందం పొందిన వారై, తృప్తి కలిగిన వారుగా, నిన్ను స్తుతిస్తూ, నిన్ను ఆరాధిస్తూ, నీలో ఆనందించేవారుగా చేసి, నీ ప్రజలకు ఆదరణను ఓదార్పును అనుగ్రహించి బలపరిచి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధనామములో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మీలో ఉన్న దుఃఖమును నిటూర్పును తొలగించి మిమ్మల్ని ఆదరించి బలపరచునుగాక. ఈ వాగ్దానం మీతోనే ఉంచుకోకుండా అందరికీ షేర్ చేయండి. ఈ ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీరు చేస్తున్నారు, ఇతరులతో కూడా చెప్పి చేయించండి. దేవుని వాక్యం అనేకులకు చేరవేద్దాం. మీ అందరికీ పునరుద్ధాన శుభాకాంక్షలు. పునరుద్ధాన శక్తితో మీరు జయించుదురుగాక. ఆమేన్. ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన రెండు పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారు అవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.